రీసెంట్ గా కిరణ్ అబ్బవరం ది రూల్స్ రంజన్ మూవీ రిలీజ్ అయింది కదరా, అప్పుడు అందరూ గట్టిగా ట్రాల్ చేశారా, నాకు అది నచ్చలేదురా. వాళ్ళందరికి బుద్ధి చెప్పాలని చెప్పి ఓటీటీలో రీసెంట్ గా వచ్చింది, నేను నిన్న చూసా. ఎలా అనిపించిందిరా? వాళ్ళందరూ ట్రాల్ చేసి కట్టారా మావా, ఒక్క చోట అంటే ఒక్క చోట కూడా బాగాలేదురా. మావా ఈ సంవత్సరం కిరణ్ అబ్బవారి నుంచి వినరోభాగ్యం, కృష్ణ కథ, మీటర్ సినిమాలు వచ్చినాయి. ఒకటేమో హిట్ అయింది, ఒకటేమో ఫట్ అయింది. మొత్తం 3 సినిమాలు వచ్చినాయి రా, ఇది ఇంతా కలిపి. ఒకటే హిట్ అయింది, 2 ఫట్ అయినాయిరా. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో చిన్న చిత్తగా ఆర్టిస్టులు ఎవరు లేరు, అందరు పెద్దోళ్ళు ఉన్నారు. వెన్నెల కిషోర్, హైపరాది, హర్ష, సుదర్శన్, అజయ్, సుబ్బరాజు, నాగినీడు, వీళ్ళందరూ పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఉండి కూడా సినిమాని బాగా డైరెక్ట్ చేయలేకపోయారు డైరెక్టర్. సినిమా మొత్తం క్రింజ్ కామెడీ అయ్యారా, అసలు ఆ కామెడీ ఉన్నవుడే లేకపోయినా కూడా అనిపించింది నాకు, అలాంటి కామెడీ అది. కరెక్ట్ ఏమో నువ్వు చెప్తుంటే ఆలోచిస్తుంటే అర్థమవుతుంది, ఎంత మంచి యాక్టర్స్ పెట్టుకుని కూడా మంచి కంటెంట్ ని డెలివర్ చేయలేకపోయారంటే ఎంత వరస్ట్ సిచ్యువేషన్ లో ఉన్నాం చూడు మనం. అంటే ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకుని ఇలాంటి సినిమాలు మన ముందుకు తీసుకొస్తున్నారు. థింకింగ్ ఎలా ఉందంటే కిరణ్ అబ్బవరం లాంటి హీరోలతో సినిమా తీసేస్తే ఓటీటీ రైట్స్ ద్వారా, సాటిలైట్ రైట్స్ ద్వారా, మ్యూజిక్ రైట్స్ ద్వారా మనీ తిరిగి వచ్చేస్తాయి. ఇవి థియేటర్ లో మన మీద వదిలేస్తారనమాట. థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు లక్ అనుకోవచ్చు, ఓటీటీలోకి వచ్చాక కొంతమంది చూస్తారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అన్నకు సినిమాలు ఏమో వరుసగా వచ్చేస్తున్నాయి, కానీ ఒప్పేసుకున్నాడు ప్రతిది. మార్కెట్ పడిపోద్ది కదా, సినిమా చిన్న సినిమాలు తీసేస్తే కంటెంట్ లేకుండా తీస్తే మాత్రం అన్న మళ్ళీ బొక్క బోర్లా పడాల్సింది. అతను ఎస్ఆర్ కళ్యాణ మండపంకి రైటర్ గా పనిచేశాడు. ఈ సినిమాలన్నిటితో పోల్చుకుంటే అది కొంచెం బెస్ట్. అతనిలో రైటర్ ఉన్నప్పుడు పోనీ అతనికి రాసుకునే కానీ లేదనుకోవచ్చు, కనీసం కదరన్నప్పుడు అయినా ఇదేందుకు అలా వచ్చింది, అదేందుకు అలా వచ్చింది అని అడిగితే ఇద్దరు మంచి నెగోషియేషన్ తో ముందుకెళ్తే ఒక మంచి ప్రోడక్ట్ వచ్చేది కదా. ఇంకోటి ఏంటంటారా, నేను ఎక్కడ సినిమా హిట్ అవుతుంది అనుకున్నానంటే ట్రైలర్ చూసాను. ట్రైలర్ అయితే నాకు నచ్చింది. ఒక పాట రిలీజ్ చేశారు షార్టింగ్ లో, ఆ పాట బట్టి సమ్మోహనుడు, ఆ పాట బట్టి నేను సినిమా బాగుంటుందని చెప్పి హోప్స్ పెట్టుకున్నా, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. బట్ సినిమా చూసిన తర్వాత నాకు ఎందుకో ఎక్కలే. ఒక మంచి సాంగ్ వేసుకుని వచ్చేస్తున్నారు, ప్రమోషనల్ చేసేసుకుంటున్నారు, పాటలు బట్టి చాలా మంది వెళ్ళిపోతున్నారు, కలెక్షన్లు కొంచెమైనా వస్తున్నాయి, అంటే ఇంకా సినిమా అక్కడితో ఆగిపోతుంది. ఇది కరెక్ట్ స్ట్రాటజీ కాదు. ఓకే, ఎనీవే ఆల్ ద బెస్ట్ ఫర్ కిరణ్ అబ్బవరం ఫర్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్.